వైశాఖ పురాణం 14వ అధ్యాయం ఛత్రదాన మహిమ. శృతదేవ మహాముని ఇట్లు పలికెను. వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండ వలన బాధ కలుగకుండుటకై గొడుగులను ఇచ్చిన వారి పుణ్యము అనంతము. దానిని వివరించు కథను వినుము. పూర్వము కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది. వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు. మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయెను. అడవిలో వరాహము మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమమునకు పోయెను. ఆ ఆశ్రమము శతర్చునులను మునుల ఆశ్రమము. ఆ విషయము నెరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలుకరించి వారు సమాధానమియ్యకపోవుటచే వారిని చంపబోయెను. ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించెను. అప్పుడు ఆ మునులు శిష్యులు అనేకులు అచటికి వచ్చి రాజును వారించిరి. ఓ దుర్బుద్ధి, మా గురువులు తపోదీక్షలోనున్నారు, వారికి బాహ్యస్ఫృతి లేదు, కావున వారు నిన్ను చూడలేదు, గౌరవింపలేదు, ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి. అప్పుడు కుశకేతుని కుమారుడగు హిమకాంతుడు వారిని చూచి, మీ గురువులు తపోదీక్షలోనున్నచో మీరు అలసిన నాకు ఆతిథ్యము నిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను. అప్పుడు వారు, రాజకుమారా, మేము భిక్షాన్నమును తినువారము, మీకు ఆతిథ్యమిచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు, ఇట్టి మేము నీకు ఆతిథ్యము నియజాలము అని చెప్పిరి. హేమకాంతుడు, ప్రభువులగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మిమ్మల్ని రక్షించు ప్రభువులము, మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వాణిని పొందియు, మీరు మా ఎడల ఈ విధముగా నుండరాదు, కృతజ్ఞులైన మిమ్ము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను. మిగిలిన శిష్యులు భయముతో పారిపోయిరి. రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టిరి, ఆశ్రమమును పాడు చేసిరి. పిమ్మట హేమాంగదుడును తన రాజ్యమునకు మరలిపోయెను. కుశకేతువు తన కుమారుడు చేసిన దానికి కోపించెను. నీవు రాజగా నుండదగవని వానిని దేశము నుండి వెడలగొట్టెను. హేమకాంతుడు తండ్రిచే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగెను. ఈ విధముగా 28 సంవత్సరములు గడిచెను. హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను. బ్రహ్మహత్యా దోషమున నిలకడలేక అడవుల బట్టి తిరుగుచుండెను. వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను. ఎండవేడికి బాధపడి దప్పికచే పీడించబడుచు ఒకచోట మూర్ఛిల్లెను. దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హేమకాంతుడు వానిని చూచి జాలిపడెను. మోదుగ ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగును చేసెను. తన యొద్ద సొరకాయ బుర్రలోనున్న నీటిని జల్లి వానిని సేద తీర్చెను. త్రితుడను వానిని చేసిన ఉపకారములచే సేదదీరి సొరకాయ బుర్రలోని నీరు త్రాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామమున చేరి సుఖముగా నుండెను. హేమాంగదుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుటచే వానికి గల పాపములన్నీ పోయెను. దీనికి హేమాంగదుడు మిక్కిలి ఆశ్చర్యపడెను. కొంతకాలమునకు అతడు రోగగ్రస్తుడై ఉండెను. పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారులగు యమదూతలు వాని ప్రాణములను గొలిపోవచ్చిరి. హేమకాంతుడును వారిని చూచి భయపడెను. వైశాఖమున మోదగాకుల గొడుగును సొరకాయ బుర్ర నీటిని ఇచ్చిన పుణ్యబలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించెను. దయాశాలియగు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి, నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము, వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము, హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకిష్టమైన వాడయ్యను, పాపహీనుడయ్యను, ఇందు సందేహము లేదు. ఇంతకు పూర్వము అపరాధములను చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినాడు, మోదుగాకుల గొడుగును నీటిని ఇచ్చినాడు. ఆ దాన ప్రభావమున ఇతడు శాంతుడు, దాంతుడు, చిరంజీవి, శౌర్యాది గుణ సంపన్నుడు, నీకు సాటి అయిన వాడు,
కావున వీనిని రాజుగా చేయుమని నా మాటగా చెప్పుమని శ్రీ మహావిష్ణువు విశ్వక్షేణుని హేమాంగదుని వద్దకు పంపెను. భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్షేణుడు హేమాంగదుని వద్దకు పోయెను. యమదూతలను విష్ణువు మాటలను చెప్పిను. హేమాంగదుని తండ్రియగు కుశకేశువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను. కుశకేతువు భక్తితో చేసిన పూజను స్తుతులను స్వీకరించెను. కుశకేతువు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీకరించెను. తన పుత్రునకు రాధ్యమునిచ్చి విశ్వక్షేణుని అనుగ్రహముతో భార్యతో పాటు వనములకేగి తపమాచరించబోయెను. విశ్వక్షేణుడును కుశకేతువును హేమాంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమును కెరిగెను. హిమకాంతుడు మహారాజైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణుప్రీతిని పాత్రుడయ్యను. హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రుడు దయాస్వభావి అయి అన్ని యజ్ఞములను చేసెను. సర్వ సంపదలను పొంది పుత్ర పౌత్రములతో కూడిన వాని సర్వభోగములను అనుభవించెను. చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను. శృతకీర్తి మహారాజా, వైశాఖ ధర్మములు సాటిలేనివి, సులభ సాధ్యములు, పుణ్యప్రథములు, పాపమును దహించునని, ధర్మార్థ కామమోక్షములను కలిగించునని, ఇట్టి ధర్మములు సాటిలేని పుణ్యఫలములను ఇచ్చునని శృతదేవుడు వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణము 14వ అధ్యాయము సంపూర్ణము. సర్వే జన సుఖినో భవంతు.